ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉంది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఒక్కరోజే సమావేశం పెట్టడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. బడ్జెట్పై చర్చ జరగకుండా అసెంబ్లీ సమావేశాలు ఏంటి అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఆలూరు రమేష్ అందిస్తారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రమేష్. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై కొద్దిసేపట్లో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేయబోతా ఉన్నారు. ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ నిర్వహించాలనేటటువంటి ప్రభుత్వ ఆలోచనను వీళ్ళు తప్పుపడతా ఉన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఓ పక్క కోవిడ్ ఉంది, వీటితో పాటు అనేక సమస్యలు ప్రస్తుతం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంపై కూడా అనేక అంశాలను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ సమస్యలకు కూడా చర్చకు ఆస్కారం లేకుండా కేవలం బడ్జెట్ పెట్టి అది కూడా ఒకరోజు మాత్రమే సమావేశాలు నిర్వహించడం అనేది సహేతుకం కాదు అనేది ప్రతిపక్షం చెబుతున్నటువంటి వాదన. దీనిలో భాగంగానే ఒక్కరోజు సమావేశానికి వెళ్లడం ద్వారా ఎటువంటి చర్చకు కూడా ఆస్కారం ఉండదు. కనీసం బడ్జెట్ పై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ సమావేశాలకు వెళ్ళకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని కొంతమంది శాసనసభ్యులు వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలనే ఒక నిర్ణయానికి టీడీపీ వచ్చింది. దీనిపై కొద్దిసేపట్లో అధికారికంగా ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడు ప్రకటన చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. We'll be right back.